ట్రోలింగ్ చేయడాన్ని తప్పుపట్టారు. పూలదండ వేస్తే ట్రోలింగ్ చేస్తారా, ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి పోస్టులను మీ ఇంట్లో వాళ్ళు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. తన శాపం తప్పకుండా బీఆర్ఎస్ కు తగులుతుందన్నారు. ఖబర్దార్, ఇలాంటి పనులు మానుకోవాలంటూ బీఆర్ఎస్ ను హెచ్చరించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే బట్టలిప్పించి ఉరికిస్తానన్నారు. సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశామని ఇకపై సహించేదే లేదని ఫైర్ అయ్యారు. కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. మహిళ బాధ ఏంటంటే, ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు. ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి, ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర. ఈరోజు ఒక దండ, ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాఖీ, అన్న రాఖీ, అన్నకి రాఖీ కడుతుంది చెల్లె. అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు, నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. శాలువాలు కప్పితే తప్పు కాదు, నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నటి నుంచి నేను ఆవేదనతో ఉన్నాను. మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి, ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘురంగన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడితే నీ కాలు మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేతగా అని దాన్ని అవమానించావు నూలుని, నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలిప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ, మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి అన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.